అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ హరీష్ కొండూరి. నేను డెంటల్ సర్జన్, సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను ఇవాళ వీడియో చేయడానికి కారణం, వెంకట్ ఫిట్నెస్లో నేను గత 6 నెలలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో వెంకట్ ఫిట్నెస్లో జాయిన్ అవ్వడానికి ముందు నా వెయిట్ సమ్మర్ 105 కిలోస్ ఉన్నాను. సో నేను 6 ఫుట్, అంటే 180 సెంటీమీటర్స్ ఉంటాను. సో ఇప్పుడు నా వెయిట్, ప్రజెంట్ వెయిట్ అంటే నేను మే 1 నుండి 1వ తారీఖు నుండి నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ నా వెయిట్ వచ్చేసి 93 కిలోస్. నేను కూడా ఇలానే ఆన్లైన్లో ఆయన వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను చాలా కాలంగా. సో ఆ వీడియోస్ చూసే నాకు కూడా ఐడియా వచ్చింది. పాండమిక్ టైంలో, ఎస్పెషలీ సెకండ్ లాక్డౌన్ టైంలో నేను ఈ వీడియోస్ చూడడం జరిగింది. అండ్ ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి, ఒక నాకు ఎవరన్నా ఒక ట్రైనర్ ఉంటే బాగుండు, ఆన్లైన్ ట్రైనర్ ఉంటే బాగుండు, అట్లీస్ట్ వాళ్ళు చెప్పిందైనా నేను చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేను వెతుకుతున్న టైంలో నేను ఈ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. సో ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది, జాయిన్ అయ్యాను. నేను ఇంతకు మునుపు కూడా జిమ్ చేసేవాడిని, చాలా వెయిట్ పెరిగి చాలా వెయిట్ తగ్గి అట్లా ఒక 2-3 సార్లు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో రకరకాల డైట్స్ ఫాలో అయ్యి, సో అవన్నీ చాలా అంటే కీటో డైట్ అని, ప్యాలియో డైట్ అని ఇలా రకరకాల డైట్స్ చేశాను. సో ఈ క్రాష్ డైట్స్ వల్ల నాకు కొన్ని రిజల్ట్స్ కనిపించాయి, అసలు రిజల్ట్ కనిపించింది అని చెప్పలేను. అప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గానే చేశాను, బట్ ఒక 10% 20% మాత్రమే రిజల్ట్ కనిపించింది. కంటిన్యూటీ చేయలేకపోయాను ఎక్కువ కాలం. సో నేను అనుకున్న టార్గెట్కి ఎప్పుడూ రీచ్ అవ్వలేకపోయాను. సో వెంకట్ గారితో మాట్లాడాను. సో వాళ్ళ రిసెప్షన్ వాళ్ళని వాళ్ళు వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో తర్వాత వెంకట్ గారికి కాల్ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత ఆయన ఎంత టైంలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగారు. సో నేను అప్పుడు 6 to 8 మంత్స్ అని చెప్పాను, ఖచ్చితంగా ఆ టైంలో అయితే చేద్దామని అన్నారు. సో ఆ తర్వాత ఇమీడియట్గానే స్టార్ట్ చేశాము. సో నాకు ఒక చిన్న భయం ఏంటంటే ఆన్లైన్లో చేస్తున్నాము, అసలు నేను ఎవరి దగ్గర టెస్టిమోనీస్ కానీ లేకపోతే ఏమి చూడలేదండి. నేను జస్ట్ ఆన్లైన్లో ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంది అని తెలిసి వెంటనే నేను దానికి సబ్స్క్రైబ్ చేశాను. నాకు చిన్న భయం ఏంటంటే డబ్బులు ముందే కట్టేస్తాము, ఆబ్వియస్లీ రెస్పాండ్ అవుతారా లేదా, ప్రాపర్గా మనకి డైట్ చార్ట్స్ ఇస్తారా లేకపోతే సరైన స్కెడ్యూల్స్ ఇస్తారా లేదా అన్నది ఒక చిన్న డౌట్ ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ స్టిల్ ఒక చిన్న గట్ ఫీలింగ్ ఏంటంటే అలా చెయ్యరు, నేను మంచి ఛానల్ నుంచి వెళ్ళాను అన్న ఒక ధైర్యం ఒకటి. సో యా, నేను ప్రొసీడ్ అయ్యాను. ఎప్పుడు నాకు ప్రాబ్లం కలగనీయకుండా ద వెరీ ఫస్ట్ ఇమీడియట్లీ వన్ ఐ స్టార్టెడ్ విత్ ద పేమెంట్ ప్రాసెస్ దే సెండ్ మీ దిస్ వర్కౌట్ స్కెడ్యూల్ అండ్ ఆల్సో మై డైట్ ప్లాన్, దాని ప్రకారం ఇచ్చారు. అలా ఫస్ట్ వీక్ చాలా టఫ్గా ఉంది నాకు. సెకండ్ వీక్, థర్డ్ వీక్ అయిన తర్వాత ఫోర్త్ వీక్కి నేను చాలా వరకు సెట్ అవ్వగలిగాను, ఆ ప్లాన్కి అడ్జస్ట్ అవ్వగలిగాను. కరెక్ట్గా అది సెకండ్ లాక్డౌన్ టైంలో చాలా జిమ్స్ క్లోజ్డ్ ఉన్నాయి. నేనున్న ఏరియాలో కూడా, సత్తుపల్లిలో కూడా జిమ్స్ క్లోజ్ ఉన్నాయి. సో లక్కీలీ లోకల్లో మాకున్న జిమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఎనఫ్. సో అట్లాగా నా ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. మే 1 నుండి నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఇవాళకి హార్డ్లీ నాకు తెలిసి 1-2 రోజులు మాత్రమే నేను గ్యాప్స్ తీసుకున్నాను. అంటే ఇచ్చిన వర్కౌట్ ప్లాన్ ప్రకారమే ఈ రోజు నేను సెలవు పెట్టలేదు బేసికల్గా. సో మనకి 6 డేస్ ఆర్ 7 డేస్లు ఉంటే 6 డేస్ వర్కౌట్ ఆర్ 5 డేస్ వర్కౌట్ అట్లా ప్లాన్ ఉంటుంది. సో ఆ 5 డేస్ వర్కౌట్ కంపల్సరీ చేసేవాడిని, మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం నైట్ ఏ టైంలో వీలు ఉంటే ఆ టైంలో నేను చేసేవాడిని. అట్లానే వీళ్ళు మన వెంకట్ గారు ఇచ్చిన డైట్ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడిని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అయితే మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు. చీట్ డైట్స్ అయ్యి చేయొచ్చు అని అడిగాను, మోస్ట్లీ చేయొద్దు, సాధ్యమైనంత వరకు మీరు ప్లాన్కి స్టిక్ అయ్యి ఉండడానికి ట్రై చేయండి అని చెప్పారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి సౌత్ ఇండియాలో ఆర్ఎల్ సౌత్ ఇండియన్ ఫుడ్ని, ఎస్పెషలీ మన ఆంధ్ర ఫుడ్ డైట్ ఇస్తూ వర్కౌట్ ప్లాన్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ట్రైనర్స్ ఉంటారు. ఎందుకు తక్కువ మంది ట్రైనర్స్ ఉంటారు అంటానంటే, అసలు మనం ఏ మజిల్ మీద వర్కౌట్ చేస్తున్నాము, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఇలాంటి ఫుడ్ తింటే మనకు ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి, కంటిన్యూటీ ఎలా ఉంటుంది, లాంగిట్యూటీ. సో ఇలాంటి డైట్ ప్లాన్స్ మనం ఫాలో అయినప్పుడు సాధారణంగా నాకేం సూపర్ డైట్ ప్లాన్ ఏమి ఇవ్వలేదండి. నాకు తెలిసినంత వరకు రెగ్యులర్గా మనం తినే డైట్లోనే ఏది తినకూడదు, ఏది తినొచ్చు, ఇదే తినండి అని చెప్పేసి నాకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నిజంగా నాన్ వెజ్ ప్లాన్, వెజిటేరియన్ ప్లాన్లో కూడా వాళ్ళు ఇస్తున్నారు, బట్ నేను నాన్ వెజ్ ప్లాన్కే వెళ్ళాను. సో నేను గమనించిన చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, క్వాంటిటీ వైజ్ ఎంత తినాలి అన్నది ఒక ప్రాపర్గా మనకి వెయిట్స్తో సహా చెప్తారు.
అది నాకు చాలా బాగా నచ్చింది. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చాలా చాలా మంచి విషయము, వెంకట్ ఫిట్నెస్ వారి దగ్గర మనం నాకు తెలిసిన మంచి విషయం ఏంటంటే, చేసేటప్పుడు ఏ మజిల్ చేయాలి, ఆ మజిల్ని ఎలాగా ట్రైన్ చేయాలి అన్నది చాలా క్లియర్గా చెప్తారు. దెన్ వెయిట్స్. సో సాధారణంగా మనం ఎంతసేపు అనుకుంటే ఎక్కువ వెయిట్స్ చేయగలిగితే చాలా బాగా చేస్తున్నాము, లేకపోతే ఎక్కువ వెయిట్స్ చేసిన వాళ్ళే మంచిగా జిమ్ చేసేవాళ్ళు అనే ఒక కాన్సెప్ట్లో మనం చాలా కాలం నుంచి ఉండిపోతాం. నేను కూడా ఒకనొక టైంలో అలాగే ఉన్నవాడిని. కాకపోతే నాకు స్టార్ట్ చేయడం ఏమిందో నేను ఇంతకుముందు చేశానండి అని చెప్పినా కూడా ఎప్పుడు కూడా చిన్న వెయిట్స్ నుండే స్టార్ట్ చేశారు. మనమేమనుకుంటామంటే ఈ వెయిట్ మనం ఎత్తేస్తాం కదా, లైక్ 5 kilos weight, 3 2.5 kilos weight మనం తీసేస్తాం కదా, ఎందుకు దీన్ని ఇంత తక్కువ నుండి చెప్తున్నారు అని అనుకోవచ్చు మనం. బట్ స్టిల్ స్ట్రెంగ్త్నింగ్ అనేది సాధారణంగా ఇనీషియల్గా ఫస్ట్ జీరో నుండి స్టార్ట్ చేశారు నాకు. సో అలా స్టార్ట్ చేసుకుంటా వచ్చి ఆ తర్వాత మ్యాక్సిమం మన కెపాసిటీని బట్టి ఎంత వెయిట్స్ మనం చేయగలం అనేది ఒక క్వాంటిటీ చెప్తూ, సో దాని ప్రకారం ఎన్ని రెప్యుటేషన్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, సో ఈ వారం ఈ సెట్స్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అలాంటివి కూడా మెన్షన్ చేస్తూ నాకు ప్రతిసారి ఎట్లా అంటే నాకు ఒక వన్ మంత్ వరకు 2 months వరకు ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ కనపడలేదు. నాకు కొంచెం లైట్గా అనిపించేది, బట్ వెయిట్ విషయంలో ఒక 1 or 2 kilos తగ్గుతూ ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే 2 months 3 months అయిందో చాలా మంచి చేంజెస్ కనిపించాయి, నా డైమెన్షన్స్ తగ్గుతున్నట్టు కనిపించింది, బాడీ డైమెన్షన్స్ మీరు చూడొచ్చు. నేను నా ప్రీ అండ్ పోస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, సో దాంట్లో యూ కెన్ సీ. సో అది చాలా నాకు చాలా మంచి ఫీలింగ్ ఎప్పుడైతే 3rd month తర్వాత కలిగింది. సో ఆ సీరియస్నెస్ ఇంకా పెరిగింది. అప్పుడు మళ్ళీ ఒకసారి నేను వెంకట్ గారితో మాట్లాడాను, ఇంకా నాకున్న చిన్న చిన్న డౌట్స్ కాల్స్లో మాట్లాడినప్పుడు క్లియర్ చేసేవాళ్ళు. మెయిన్ కార్డియో ఎలా చేయాలి, కార్డియో సాధారణంగా మనం పరిగెట్టేస్తాము, లేకపోతే ఒక్కోసారి నడవాలనుకుంటాం, ఒకసారి ఓపిక సరిపోదు, ఒకరోజు మనం లో ఉంటాము, హై ఉంటాము, ఇట్లా రకరకాల సిట్యువేషన్స్ తోటి రకరకాల థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది మనకి. సో ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది లేకపోతే చేయలేకపోతున్నాను, నేను ఒక మెసేజ్ పెట్టేవాడిని బ్యాక్ఎండ్లో వీళ్ళ బావమరిది గారు, అట్లనే మేడం వెంకట్ ఫిట్నెస్ వెంకట్ గారు వాళ్ళ కూడా వైఫ్ కూడా కాంటాక్ట్లోకి వచ్చి ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పేసి అని మనకి సార్ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో నాకు నచ్చిన విషయం ఏంటి అని అంటే ఆన్లైన్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత ఎవరి మీదనో వదిలేసి లేకపోతే ఒక ఎంప్లాయీని పెట్టేసి వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు పట్టించుకోకుండా ఉండడం అట్లా కాకుండా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ఈ ఇష్యూస్ ఇది దీని మీద ఇలా చేయండి అని చెప్పేసి వెంటనే మళ్ళీ మనకి తిరిగి రిప్లై ఇస్తూ ఈ వర్క్ ఈ ఏదైతే ఈ కేర్ ఉందో చాలా బాగా తీసుకున్నారు. సో అందువల్ల నేను వెంకట్ ఫిట్నెస్ ఎవరైనా జాయిన్ అవుతానన్నా కూడా జాయిన్ అవ్వమని చెప్తాను. అండ్ నేను జాయిన్ అయ్యే ముందు కరెక్ట్గా ఈ మే టైంలో రకరకాల రూమర్స్ వచ్చాయి. సో ఆన్లైన్ ఫిట్నెస్లో ఎస్పెషలీ వెంకట్ ఫిట్నెస్ మీద కూడా చాలా రూమర్స్ వచ్చాయి. సో అంటే స్టెరాయిడ్స్ గురించి అని కొంతమంది మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. బట్ స్టిల్ నేను ఒక డాక్టర్ని, ఒకవేళ నేను ఆన్లైన్ ప్రోగ్రామ్లో ఉన్నాను, స్టెరాయిడ్స్ వాడాలంటే నాకు తెలియకుండా అయితే వాడలేను కదా. సో నేను వాడిన సప్లిమెంట్స్ అని అంటే పోస్ట్ వర్కౌట్ మిల్క్ షేక్, మీన్ ప్రోటీన్ షేక్ ఒకటి, అట్లానే ప్రీ వర్కౌట్ డ్రింక్ ఒకటి. సో అది లైక్ రెగ్యులర్గా ఎవరైనా వాడేదే C4 సిలియోకోర్ వాడాను, అట్లనే పోస్ట్ వర్కౌట్ డ్రింక్ సాధారణంగా స్టార్టింగ్లో ఆయన వెంకట్ గారు ఎప్పుడు ఏ కంపెనీ ఎండోర్స్ చేయలేదు. సో పలానా దానికోసం పలానాది వాడండి, మీరు ఏదైనా పర్లేదు వాడండి, మీకు ఏది వీలైతే అది మీకు అందుబాటులో ఉన్న తీసుకుండానే చెప్పేవాళ్ళు. సో నాకు అందుబాటులో దొరికిన మిల్క్ షేక్స్ కానీ లేకపోతే ప్రోటీన్ షేక్స్ కానీ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా చాలా చాలా రూమర్స్ వచ్చాయి స్టార్టింగ్లో, కానీ ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ చేంజ్ చూసిన తర్వాత నాకుగా నేను నమ్మాలి అని ఫిక్స్ అయ్యాను. ఎందుకు అని అంటే నేను రెగ్యులర్గా వీళ్ళు డైట్ ప్లాన్స్ ఇవ్వడం చూస్తున్నాను. సో మజిల్ చేంజెస్ అనేవి నాకు చిన్నగా కనపడుతున్నాయి. ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిట్నెస్ సెంటర్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో పోలిస్తే ఒక్కొక్కసారి మన జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ దానికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ మజిల్ని మీరు ఏ మజిల్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు మన దగ్గరున్న జిమ్లో ఆ ఎక్విప్మెంట్ ఎంతో కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకోను, లేకపోతే వాటిని మాడిఫై చేస్తూను. సో లెగ్ మెషీన్స్, సరళి చూపించే లెగ్ కర్ల్స్ మెషీన్స్ మా దగ్గర లేవు. సో దానికి సంబంధించి పుల్లీ యూస్ చేస్తూ ఎలా చేయాలి, సో ఇవన్నీ నాకు ఒక క్లారిటీ రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళు ఇచ్చే ప్లాన్ అండ్ మోర్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత ఒక 2-3 weeks తర్వాత ఆర్ ఎల్స్ 1 month తర్వాత అనుకుంటా వీడియోస్ కూడా 360 degreesలో తిరుగుతూ వీడియోస్ ఇచ్చేవాళ్ళు.
సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమైందనంటే ఇంకెక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నా కూడా, సో ఈ మిస్టేక్స్ నేను చేస్తున్నా కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఒక చాయిస్, ఛాన్స్ నాకు ఆ వీడియోస్లో తెలియదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవాల్వ్ అవుతున్నారు, ఇంకా ఎలాగా బెటర్గా మనకి ఇవ్వచ్చు అనేది ట్రై చేస్తున్నారు. సో ఇంకా మిస్టేక్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది రెక్టిఫై చేయడానికి ప్రతిసారి ఆ ప్రిసిషన్ కోసం ట్రై చేస్తున్నారని అర్థమైంది నాకు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలి అనంటే, బట్ స్టిల్ నాకు అర్థమైన విషయం ఏంటి అనంటే, ఎవరైనా వెంకట్ ఫిట్నెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మనకి ఉన్న మంచి సెలబ్రిటీ ట్రైనర్స్లో ఫిజియాలజీ మీద, ఎనాటమీ మీద, అట్లానే డైట్ మీద, న్యూట్రిషన్ మీద మంచి గ్రిప్ ఉన్న కొంతమంది ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్లో వెంకట్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. హ్యాపీగా మీరు బాడీ షేపింగ్ కావాలి, మీ టార్గెట్ సిక్స్ ప్యాకా లేదనంటే వెయిట్ లాసా లేకపోతే ఫ్యాట్ లాసా ఏదైనా కానివ్వండి, సో వెంకట్ గారు దానికి మంచి సొల్యూషన్ చూపించగలుగుతున్నారు. సో నేనైతే చాలా మంచి రిజల్ట్ని చూశాను. సో యూ కెన్ సీ మై బోత్ ద పిక్చర్స్. నేను ప్రతిరోజు సాధ్యమైనంత వరకు రికార్డ్ చేశాను, నా ఏం తింటున్నాము అట్లనే ఏం వర్కౌట్ చేశాము, కొన్ని వీడియోస్ కూడా తీసి రికార్డ్ చేశాను. సో అంటే దీనిలో ఫేక్ అనడానికి లేకపోతే స్టెరాయిడ్స్ యూస్ చేసాము అనడానికి ఇలాంటి ఆస్కారాలు ఎక్కడా లేవు, ఎందుకంటే ఐఆమ్ ద నో లైవ్ ఎగ్జాంపుల్. సో నేనున్న ఏరియాలో అంత సూపర్ ఎక్విప్మెంట్ ఉన్న జిమ్ కూడా కాదు, మినిమల్గా ఏదైతే కావాలో అవైతే ఉన్నాయి, వాటితోటే నేను చేశాను, నేను మంచి రిజల్ట్స్ చూశాను. ఇంకా నాది ఇంకా ప్లాన్ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో నేను ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సో ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నవ్ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందుకంటే నేను ఈ సిక్స్ మంత్స్ ప్రాసెస్లో చూశాను. ఏమండి, ఇప్పుడు జిమ్ అనేది మనం చేస్తాం, మనకి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇస్తారు, మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ మనకు వస్తుంది. నేను చాలా వీడియోస్ చూశాను, కొంతమంది రూమర్స్ వస్తున్న వీడియోస్ లేకపోతే రకరకాల ఛానల్స్ చూశాను, జిమ్ చేసినప్పుడు బాగానే వచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరూ మీరు చూడండి వాళ్ళు లావ్ అయిపోయారు. వాళ్ళు చెయ్యకపోతే మనం ఫిట్నెస్ ట్రైనర్ని లేకపోతే మనం తీసుకున్న ఆన్లైన్ ప్రోగ్రామ్ ఎట్లా తప్పు పడతాం? ఈ సిక్స్ మంత్స్ లేకపోతే ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ప్రోగ్రామ్లో చేసుంటారు, అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేస్తే ఆటోమేటిక్గా కొంత ఫ్యాట్ గెయిన్ అనేది ఉంటుంది. సో నేను అది కూడా చెప్తున్నాను, ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ చేశాను, తర్వాత మళ్ళీ నేను దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను ఫెయిల్ అయితే అది నా ఫెయిల్యూరో కాదో కూడా చెప్తాను. సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు స్పీక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. సో యా, రూమర్స్ని అయితే నమ్మకండి, డెఫినెట్లీ చాలా జెన్యున్గా మనకి ఫిట్నెస్ సజెషన్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ ద సజెషన్స్ వాట్ ద గేమ్. చేసే ప్రాసెస్లో ఒకసారి నాకు ఫీవర్ వచ్చింది లేకపోతే వీక్ అయ్యాను, నాకు అందరూ చెప్పారు జిమ్ కొంతకాలం ఒక వన్ మంత్ ఆపేసే లేకపోతే 2 వీక్స్ ఆపేసేయని. లక్కీగా నాకు ఏ రోజైతే సెలవు ఉంటుందో అంటే వర్కౌట్కి లీవ్ ఉంటుందో అదే రోజుల్లో నేను ఫీవర్ వచ్చింది, ఒకటి 2 రోజుల్లో చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను. నేను రెగ్యులర్గా వీక్ అయినప్పటితో పోలిస్తే ఈ ప్లాన్లో ఉండగా చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యాను, 2-3 డేస్లోనే నేను సెట్ అయ్యాను. 3rd డే నుండి యాజ్ యూజువల్ నా ప్లాన్ ప్రకారం నేను మళ్ళీ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫుడ్ అని అన్నీ నార్మల్గానే తింటూ, అంటే ఏది తగ్గించకుండా అట్లనే పెంచకుండా, మజిల్ ఇంజురీ కాకుండా. నేను చాలాసార్లు నాకు షోల్డర్ ఇంజురీస్ అయ్యాయి ఇంతకు మునుపు, ఇప్పుడు కాదు, ఎందుకంటే హెవీ వెయిట్స్ వాడడం వల్ల. వెయిట్స్ తోటి చాలా కేర్ఫుల్గా ఉండాలి, అవి అఫ్కోర్స్ మనం వెయిట్స్ చేయాలి, చేస్తేనే మంచి రిజల్ట్స్ కనపడతాయి, కానీ అవి ఎంత మైండ్ఫుల్గా మనం చేశాము, వీ షుడ్ హ్యావ్ ఎ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ వెయిట్స్ అని నా ఒపీనియన్. సో ఉత్తినే మనం పెద్ద పెద్ద వెయిట్స్ చేయడం వల్ల ఒకే రోజునైతే ట్రాన్స్ఫర్మేషన్స్ రావు, గ్రాడ్యువల్గా పెరగాలి. ఆ పెరిగేటప్పుడు మజిల్ బ్యాలెన్స్ ఉండాలి, స్టెబిలిటీ కావాలి, స్ట్రెంగ్త్ కూడా గ్రాడ్యువల్గా రావాలి. సో అలాంటి ఒక ట్రీట్మెంట్ ప్లాన్, అలాంటి ఒక వర్కౌట్ ప్లాన్ కావాలి అని అంటే మాత్రం ఎక్స్పర్ట్ కావాలి. అలాంటి ఎక్స్పర్ట్స్లో వెంకట్ గారు ఈజ్ లైక్ ది బెస్ట్. సో దాట్ ఐ కెన్ సీ. థ్యాంక్ యూ. ఏ విషయంలో అన్నా తప్పుగా మాట్లాడినా లేకపోతే మీకు నచ్చకపోయినా క్షమించండి, ఎందుకు అనంటే నేను నిజం మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో నేను దేన్ని ఎక్కువగా చూపించడానికి ట్రై చేయట్లేదు, అట్లానే ఉన్నదాన్ని లేనిదని కల్పించి చెప్పడానికి ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వన్స్ అగైన్. నా పేరు డాక్టర్ రామహరీష్ కొండూరి, నేను డెంటల్ సర్జన్, సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ ఫర్ ద వెంకట్ ఫిట్నెస్, ప్లీజ్ జాయిన్.